హత్య కేసులో ఇది ఒక కీలక మలుపు దీనికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ ఒకసారిగా షాక్ అయ్యారు ఆమెను చంపింది ఆమె భర్తేని నిర్ధారించారు అయితే అతన్ని పట్టించింది గూగుల్ టేక్ అవుట్ రాధ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు భర్త మోహన్ రెడ్డిపై అనుమానంతో పోలీసులు విచారణ కొనసాగింది అయితే హత్య జరిగిన సమయంలో తాను కనిగిరిలో లేనని హైదరాబాద్ లో ఉన్నానని అబద్ధం చెప్పాడు రాధ భర్త మోహన్ రెడ్డి అయితే గూగుల్ టేక్ అవుట్ ద్వారా అతను కనిగిరిలోనే ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు భర్త మోహన్ రెడ్డి ప్రధాన నింతుడిగా తెలిసిన కనిగిరి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు రాధ మర్డర్ లో మొత్తం ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రకాశం జిల్లా మండలంలోని గుండ్లోపల్లికి చెందిన కాశీరెడ్డి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నాడు హై స్కూల్ క్లాస్మేట్ కావడంతో కాశీరెడ్డికి రాధకు మోహన్ రెడ్డితో ఆరేళ్ల రాధా మోహన్ రెడ్డికి ఆరేళ్ల క్రితం పెళ్ళైంది రాధ బాల్య స్నేహితుడైన కాశీరెడ్డి వీర పెళ్లి నాటికే హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు అయితే క్లాస్మేట్ కావడంతో అతని బిజినెస్ కి సంబంధించి పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తోంది ఆ డబ్బులు తిరిగి తీసుకునే సమయంలోనే వాళ్ల మధ్య కొన్ని క్లాషెస్ వచ్చాయి సో కంపెనీ అతని ఉద్యోగం నుంచి తొలగించింది పలు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాడు కాశీరెడ్డి ఇక ఆఖరికి అతనే ఒక సొంత ఆలోచన ఉందని ఆ బిజినెస్ కి డబ్బు అవసరమని తన క్లాస్మేట్ అయిన రాధకు చెప్పాడు రాధ అతని చిన్ననాటి స్నేహితురాలు సో ఫ్రెండ్ అడగడంతో భర్తతో మాట్లాడి 80 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చింది రాధ అయితే తీసుకున్న డబ్బులో కొంత తిరిగి ఇచ్చేస్తా తాను చెప్పిన చోటుకు వెళ్తే తన వాళ్ళు డబ్బులు ఇస్తారని రాధకి మెసేజ్ చేశాడు కాశీరెడ్డి దీంతో అది నిజమేనని నమ్మిన రాధ బిడ్డను వెంట పెట్టుకుని కనిగిరి వెళ్ళింది ఆ తర్వాత ఆమె శవమై కనిపించింది రాధ కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముందు ఈ హత్య రాధ స్నేహితుడు కాశీరెడ్డి చేశాడని నమ్మారు అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి రాధను చంపింది ఆమె స్నేహితుడు కాశీరెడ్డి కాదు ఆమె భర్త మోహన్ రెడ్డి అని తెలిచారు మోహన్ రెడ్డిపై అనుమానం రావడంతో అతన్ని విచారించగా హత్య జరిగిన సమయంలో అసలు నేను కనిగిరిలో లేను హైదరాబాద్ లో ఉన్నట్లుగా అబద్ధం చెప్పాడు అయితే గూగుల్ టేక్ అవుట్ ద్వారా అతను కనిగిరిలోనే ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు ఇక రాధ మర్డర్ కి వివాహేతర సంబంధమే కారణమని కూడా అనుమానిస్తున్నారు రాధని అత్యంత ఘోరంగా చంపినట్లుగా గుర్తించారు పోలీసులు రాధని కార్తో ఢీకొట్టి ఈడ్చుకెళ్లి ప్రాణం ఉండగానే కార్తో ఇష్టానుసారంగా తొక్కించి తొక్కించి చంపినట్లుగా ఆనవాళ్లు దొరికాయి భర్తే చంపాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు రాధ తల్లిదండ్రులు మోహన్ రెడ్డితో పాటుగా నిందితులందరినీ కూడా ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో రాధ హత్య కేసులో ఇది ఊహించని మలుపు భర్తే హంతకుడిగా తేల్చారు ఆ హంతకుడిని పట్టించింది మనుషులు కాదు గూగుల్ టేక్అవుట్ రాధ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు రాధ హత్య జరిగిన సమయంలో తాను అసలు కనిగిరిలో లేను అని ఆమె భర్త మొదటి నుంచి చెప్తూ వస్తున్నాడు నేను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పాడు కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది గూగుల్ టేక్అవుట్ ద్వారా రాధ భర్త మోహన్ రెడ్డి కనిగిరిలోనే ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు మొత్తం ఈ హత్యలో నలుగురికి ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది వాళ్ళందరినీ కూడా శిక్షించాలి వాళ్ళని ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు రాధ కుటుంబ సభ్యులు